అరవిందు వ్యాపార వర్గాలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ మాట్లాడు, ముఖ్యంగా వ్యాపార వర్గాలను టార్గెట్ చేయడం అంతా ఏముంది? ఒకటే నేను అరవింద్ గారికి ప్లస్ భారతీయ జనతా పార్టీ వరకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అసలు మీరు మాట్లాడుతున్నది పార్టీ పాలసీయా మీ వ్యక్తిగతమైన పాలసీయా ప్రజలకు చెప్పాల్సి ఉంది. ఒక టీఎస్ఐ పాస్ ద్వారా ఇతర దేశాలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రశంసించింది, ఎన్నో పరిశ్రమలు ఇవాళ వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. కరోనా తర్వాత కూడా చైనా లాంటి దేశాల నుంచి వాపస్ వస్తే ఇండియాకు రావాలి, సేఫెస్ట్ ఇండియా, ఇండియాలో తెలంగాణ హైదరాబాద్ చాలా సేఫెస్ట్ ఉంది, మంచి ఇండస్ట్రియల్ పాలసీ ఉంది అనుకుంటున్నాం. మరి ఇండస్ట్రీస్ పైన ఇండస్ట్రియలిస్ట్ల పైన ఆరోపణలు చేయడం అనేది మీ ప్రభుత్వ పాలసీ? వ్యక్తిగతంగా ద్వేషాలంటే వ్యక్తిగతంగా మాట్లాడాలి, కానీ ఇండస్ట్రియలిస్ట్ల మీద కోపం పెట్టుకొని మీరు ఇండస్ట్రియలిస్ట్ని బెదిరిస్తే మాకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే కాదండి. వాళ్ళు మాట్లాడిన నిన్న కూడా పేపర్లో టీవీలో కూడా చూసాను, ఆయన మా జిల్లా బిడ్డ, చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగిండు, నిజాయితీగా బతికిండు. ఈరోజు మా జిల్లాలో లక్షల మంది వేరే జిల్లాలో వలసలు ఉన్నారు, చాలా మందికి వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. నేను అనుకుంటా ఆయన ఎంపీ గారు కూడా ఆయన దగ్గర ఉద్యోగం చేసి అనుకుంటా కంపెనీలో. మరి ఒక ఉద్యోగ వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి సంస్థ పైన తెలంగాణ బిడ్డ ఎదిగిందంటే సంతోషపడాలి. ఒక ఇండస్ట్రియలిస్ట్ అంచనా తిరుగుతున్నాడంటే సంతోషపడాలి. వ్యక్తిగా ఒక్కడు ఆయన ఒక్కడు లాభపడవచ్చు, కానీ వేల మంది లక్షల మంది ఇలా ఆయన మీద ఆధారపడి చాలా మంది బతుకుతారు. అసలు తెలంగాణను బాగుపడితే వీళ్ళకి ఏం బాధ అర్థం కావట్లేదు. ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో చాలా మంది వచ్చారు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాలు తెలంగాణ పరిపాలించినటువంటి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో వేల ఎకరాలు లక్షల ఎకరాలు దారదత్తం చేసింది. ఓ బిల్లు రావండి ఆయనకు 100 ఎకరాలు, ఇంకో ఆయనకు 100 ఎకరాలు, కొల్లగొట్టుకపోయినా ఎవరు మాట్లాడలేదు. ఆయా ప్రభుత్వంలో అందరూ హోదాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట మాట్లాడలేదు. ఇవాళ మా మౌగారు ఇంకబడిన జిల్లా పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా, కూలీలు, రోడ్లు, వేస్టర్లు, మన్ను మోస్టర్లు, పారగట్టు గుంతలు తీసుకోవాలని చెప్పి ఫేమస్. అలాంటి మా పేద జిల్లాలో ఒక వ్యక్తి కష్టపడి పైకి వచ్చింది అన్నప్పుడు మాకు చాలా గర్వంగా ఉంది. నేను చెప్పుకుంటా మా మౌనారు అని చెప్తాం, రామేశ్వరరావు గారు అంటే మా మౌనారు బిడ్డ, మా మౌనారాయణ అని చెప్తాం. ఎవరైనా చిన్న చిన్న ఉద్యోగాలు కావాలంటే అన్న మా పిల్లాడు వస్తున్నాడు చూడంటే ఉద్యోగం పెట్టిస్తాడు, అన్న చిన్న కొద్దిగా సాయం చేయండి జరా పేదోడు హాస్పిటల్లో ఉంటే ఆర్థికంగా సాయం చేస్తాడు. వందల మంది వేల మంది మీకు చెప్తే ఉద్యోగాలు మాకు పేదలకు సాయం చేసింది చాలా మాకు సంతోషపడతాం. మా జిల్లాడు ఆ స్థాయికి దిగినండి, ఒక గ్రామం వ్యక్తి ఒక పెద్ద ఉన్నత స్థానంకి వచ్చిందంటే ఆ గ్రామం సంతోషపడుతుంది. ఇలా మా జిల్లాలో మా జిల్లా వ్యక్తి ఇలా పెద్దగా అయ్యాడు, మంచిగా ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాడు అంటే మాకు గర్వం ఉంది.